ఒక ప్రధానమైనటువంటి అంశం కనబడుతున్నది. ఫామ్ హౌస్లో కేసీఆర్ 17 మందితో రహస్య భేటీ, బయటపడ్డ భారీ కుట్ర అని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశం ఇది. దయచేసి ప్రజలారా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో, మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఈ వీడియో షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు అనేకమైనటువంటి కీలకమైన డ్రామాలు ప్లే చేయడానికి రెడీ అయ్యిండు. ఇటు భారతీయ జనతా పార్టీ మీద, ఇటు కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ ప్రజల దగ్గర నుండి వ్యతిరేకత క్రియేట్ చేయడానికి కేసీఆర్ సారు తన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అనేకమైనటువంటి వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు నందీనగర్లో ఏమో కేసీఆర్ సారు, ఆయన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో, ఉద్యమకారులు, వాళ్ళందరూ పిలిపించుకొని మాట్లాడిండు. చాలామంది వ్యూహకర్తలు ఎవరెవరైతున్నారో, రాజకీయ వ్యూహకర్తలు, ఆ వ్యూహకర్తలందరినీ నందీనగర్ కాడ పిలుచుకొని మరి మాట్లాడిండు. ఆఖరికి ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు కదా, ప్రశాంత్ కిషోర్ని కూడా పిలిపించుకొని మాట్లాడిన పరిస్థితి. ఎంపీ ఎన్నికలలో ఎన్ని సీట్లు కావాలి, ఎంపీ ఎన్నికలలో ఎన్ని వ్యూహాలు రచిద్దాం, ఓవైపు బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటే ఎట్లుంటుంది, భారతీయ జనతా పార్టీకి పదొచ్చి మనకి ఏడొస్తే మనకి మన క్రెడిబిలిటీ తగ్గుతుందా, సో మనమే ఇండివిజువల్గా పోదాము, ఇండివిజువల్గా పోయి 10 స్థానాలు మనమే గెయిన్ చేద్దామనే ఆలోచనలో కేసీఆర్ కనబడుతున్నాడు. సో కేసీఆర్ బాధ అంత ఇదే. అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ గతంలో ఏం చేసిండు, కల్వకుంట్ల కవితకు అరెస్ట్కి సంబంధించిన విషయంలో కల్వకుంట్ల కుటుంబ సభ్యులతోటి, తన కుటుంబ సభ్యులను ఎర్రవల్లి ఫామ్ హౌస్కు పిలిచి కవితక్కతోటి, హరీష్రావుతోటి, సంతోషరావుతోటి, కేటీ రామారావుతోటి మాట్లాడిండు. మాట్లాడి కవిత అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీకి ఏంది అడ్వాంటేజ్, కవిత అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సింపతి గెయిన్ చేసుకుందాం, కవిత అరెస్ట్లో బీఆర్ఎస్ పార్టీ ప్లస్ పాయింట్ ఎట్లుంటుంది, మైనస్ పాయింట్లు ఎట్లుంటుంది. సో కవిత అరెస్ట్ అయితే భారతీయ జనతా పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఏ విధంగా బుడ్డదల్లే కార్యక్రమం చేద్దాం, ఏ విధంగా కీలకమైనటువంటి వ్యూహాలను రచిద్దామనే ఆలోచనలో కేసీఆర్ ఆలోచన. అందుకే కవితక్క వాళ్ళని పిలిపించుకొని, నువ్వు అరెస్ట్ కావాల్సిందే బిడ్డ, ఏం కాదు అంతా నేను చూసుకుంటా, ప్రజలను మళ్ళీ వ్యతిరేకత కాంగ్రెస్ పైన క్రియేట్ చేద్దాము, తెలంగాణ ఉద్యమకారుని బిడ్డ, తెలంగాణ జాగృతి నడిపినటువంటి వ్యక్తి, బతుకమ్మని పరిచయం చేసినటువంటి వ్యక్తి, మహిళా రిజర్వేషన్ బిల్లు 33% పోరాటం చేసినటువంటి కవితక్కను ఇలా అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు రెడీగా ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీ పైన కుట్ర పన్నుతూ ఉన్నారు. ఎక్కడా బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ ఎన్నికలలో 10 స్థానాలు వస్తాయేమో అనే భయంతోటే ఇదంతా జరుగుతూ ఉందని చెప్పి ప్రజలకు మభ్యపెట్టి, ప్రజల దగ్గర నుండి ఒక వ్యతిరేకత క్రియేట్ చేద్దామని ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. ఇంకోటి ఏంది, బీఆర్ఎస్ పార్టీ పైన సానుభూతి క్రియేట్ చేయడానికి కేసీఆర్ బాధ. సో గతంలో నుండే దాదాపు వారం రోజుల నుండి కేసీఆర్ సార్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నాడట. ఎందుకంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ విశాలంగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, ఏ సెట్ కింద కూర్చొనైనా ముచ్చట పెట్టుకోవచ్చు చాలు. ఇక్కడ నందీనగర్లో అయితే చిన్నగా ఉంటుంది ఇల్లు, కింద కూర్చోనికి స్థలం లేదు, పైకి పోవాలి, పైన మాట్లాడాలి, పైన కూర్చోవాలి, కాబట్టి సార్కి ఇబ్బంది అవుతున్నది. ఇంకోటి ఏంటంటే సార్కు చల్లగాలి కావాలి, గాలి కావాలి, స్వేచ్ఛ కావాలి, మంచిగా అక్కడ జంతువులు ఉంటారు, ఆ జంతువులు ఇట్లా చూస్తాడు, ఏం చేస్తారు ఏం కథ ఇట్లా చూసి మెల్లగా టోపీ పెట్టుకొని అటు ఇటు అటు ఇటు పోతాడు. ఆ తరబుజ్జు ఉంటుంది, పుచ్చకాయలు ఉంటాయి, ఆ ఓటి ఓటి తింటాడు సారు, తిని మెల్లగా ఉపాయం కడతాడు కేసీఆర్ సారు. అందుకే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఇప్పుడు 17 మంది కీలకమైనటువంటి నేతలను పిలిపించుకున్నాడట. ఈ 17 మంది కీలకమైన నేతలతో ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చిందంటే, నిన్న కేటీ రామారావు సార్ ఉన్నాడు కదా, కేటీఆర్ సార్ నోరెక్కడ ఆగది, కేటీఆర్ అంటేనే వాగుడుకాయ అయిపోయాడు కేటీఆర్. అసలు ఈ మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాశనం కావడానికి కారణమే ఓన్లీ కేటీఆర్. ఈ కేటీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అవుతున్నది. గతంలో 80 సీట్లు రావాల్సినటువంటి బీఆర్ఎస్కు, నిజంగా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ స్టాండర్డ్గా ఉంటుండే, బీఆర్ఎస్ పార్టీ గట్టి ప్లాట్ఫామ్ ఉంటే మేము ఈసారి గెలుస్తాం, హ్యాట్రిక్ కొడతాం, 55 వచ్చినా మేము హ్యాట్రిక్ కొడతామనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంటుండే. అలాంటి 55 టార్గెట్ పెట్టుకున్న బీఆర్ఎస్కు 39కి రావడానికి గల కారణమేంది, ఓన్లీ కేటీఆర్ కవిత. కవిత లిక్కర్ దందా ఒకటి. తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారు, కేసీఆర్ అనే అవినీతి పరుడు, ఈ అవినీతి పరుడు బిడ్డ ఇంకో అవినీతి పరురాలు, సో ఈ అవినీతి కుటుంబాన్ని పక్కన పెట్టాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఈ అవినీతి కుటుంబాన్ని తీసుకుపోయి నందీనగర్ ఇంట్లో కూసోబెట్టారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సార్ పండుకున్నాడు, పై ఏమో నాకు కాలు ఇరిగింది, అవస్థపడుతున్నాడు. ఈ తెలంగాణ ప్రజల ఉసురు కలిగింది వీళ్ళకి, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఈ 17 మంది ఎందుకు, నిన్న కేటీఆర్ ఏం చెప్పిండు, మేము మే 1వ తారీఖు కాళేశ్వరం పోవడానికి రెడీగా ఉన్నాం, మేడిగడ్డకు మేము పోతున్నాం, కేసీఆర్ రాడు, మా ఎమ్మెల్యేలు మా కీలకమైనటువంటి నేతలు, మేము పోయి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్తామని కేటీఆర్ చెప్తున్నాడు. ఇంకోటి ఏమంటాడు కేటీఆర్, ఇన్ని పిల్లర్లు ఉంటే దాంట్లో 3 పిల్లర్లు కుంగిపోయినందుకు, 3 పిల్లర్లు కూలిపోయినందుకు ఇంత బాధపడుతున్నారేంది, ఇంత ఇబ్బంది పడుతున్నారేందని చెప్పి కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. మరి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఈ ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినందుకు ఇంత బాధ అవుతున్నది ఏంది మీకు, ఇంత కుమిలిపోతున్నారు ఎందుకు, ఇంత రందిపడుతున్నారు ఎందుకు, ఎందుకు 100 రోజులు కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తలేరు ఎందుకు, కాంగ్రెస్ పార్టీ పనులు చేస్తూ ఉంటే ఆ పనుల మధ్యలో పుల్లలు పెడుతున్నారు ఎందుకు, మరి ఏమవుతున్నది, అంత బాధ ఏమవుతున్నది కేటీఆర్కు.
టకాటక ఇప్పుడు ఇంత ఉండడానికి గల కారణం ఏంది? ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత క్రియేట్ చేయడానికి కేటీఆర్ కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఎందుకు డ్రామాలు ప్లే చేస్తూ ఉన్నారు? ఎందుకు చాలామంది వ్యూహకర్తలతో ఎందుకు మాట్లాడుతున్నారు? చాలామంది పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులను పిలిచి మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నీకు ఇబ్బందే లేనప్పుడు, అసలు కాంగ్రెస్ పార్టీ మీకు పోటీయే కానప్పుడు కేటీఆర్కి ఎందుకు అంత మెదడు ఖరాబ్ అవుతున్నది? లేకపోతే చిప్పు దొబ్బిందా? ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నదే బీఆర్ఎస్ పార్టీ. మీ హయాంలోనే కాళేశ్వరం కట్టిరు. మేడిగడ్డ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు దగ్గరుండి రీడిజైన్ ఇచ్చి 140,000 కోట్ల రూపాయలు కాళేశ్వరానికి అప్పనంగా ఖర్చు పెట్టిరు. ఇదంతా చేసింది మీరే కదా. ఇప్పుడు మళ్ళా కేటీఆర్ మేమేం చేయలే మాకు సంబంధం లేదంటాడు. మన కేసీఆర్ ఏమంటాడు? ఎడ నల్గొండ భారీ బహిరంగ సభలో ఏం పీకెట అందుకు పోయిరు మేడిగడ్డకు? ఏమున్నది బొండల గడ్డ ఉన్నదా? కట్టలు ఉన్నాయి ఆడ అన్నాడు. మరి ఏం పీకెట అందుకు పోతున్నా? కేటీఆర్ రేపు ఎందుకు పోతున్నా? మరి ఇప్పుడు కేసీఆర్ ఆ మాటలు మాట్లాడినప్పుడు కేటీఆర్ ఏమిటి పోతున్నాడు అంటున్నాం. కేటీఆర్కి ఏం పనుది? పీకే దందుకు పోతున్నా? పీకి కట్టలు కట్టడానికి పోతున్నా? మేడిగడ్డకు దేనికి పోతున్నాడు? తెలంగాణ ప్రజలు ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నారు కేటీఆర్ను. ఈ విధంగా కేటీఆర్ను తిడుతూ ఉన్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీరు రండి, మీకు సపరేట్గా బస్సులు పెడతాం, మీరు కూడా మాతో పాటు వచ్చి మేడిగడ్డని సందర్శిద్దాం, మేడిగడ్డని చూద్దాం, ఎన్ని పిల్లర్లు కుంగిపోయినాయి, మీ హయాంలో కట్టినటువంటి మేడిగడ్డ ఇది, మీరు 100,000 కోట్ల రూపాయలు అప్పనంగా ఖర్చు పెట్టిన ప్రాజెక్టు సర్వనాశనం అయిపోయే దశకు వచ్చింది, చూద్దాం రండి అని చెప్పి ఆల్రెడీ రేవంత్ రెడ్డి వాళ్ళకి బస్సులు పెడదామనే ఆలోచనలో ఉంటుండే. కేసీఆర్కి ఉన్న ఆపరేషన్ అయింది కాబట్టి కంఫర్టబుల్గా కూర్చోలేడేమో, కేసీఆర్ ఇబ్బంది పడుతున్నాడేమో, అది ఆయనకు సవతులు మంచిగా కావాలి. ఎందుకంటే ఆయనకు వసలతులు మంచిగా ఉంటేనే వస్తారు సార్, లేకపోతే రాడు. సవలతులు మంచిగా ఇబ్బంది లేకుండా సార్కి ఏ మాత్రం తేడా లేకుండా ఉండాలి. కాబట్టి కేసీఆర్కు ప్రధానంగా ఆయనకు ఒక హెలికాప్టర్ ఇస్తాము. మన ప్రభుత్వానికి సంబంధించిన హెలికాప్టరు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉన్నది. కేసీఆర్ సార్ ఆయనకి లట్టుకున్న పోయి ఎక్కువచ్చు. కావాలంటే మెత్తగా ఉండడానికి వేరే సీట్లు కూడా ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఏం చేసిండు? ఏలేలే, మేము పోవాల్సిన అవసరం వచ్చినప్పుడు పోతాం, ఇప్పుడు బోం. మరి ఎందుకు అంత గంత భయపడరు ఎందుకు? మరి మొన్న రేవంత్ రెడ్డితోనే పోవచ్చు కదా. మీరు అవినీతి పనులు కాకపోతే, మీరు క్లీన్ షీట్ పొలిటీషియన్ అయితే రేవంత్ రెడ్డితోనే పోవచ్చు కదా. పోకపోవడానికి గల కారణం ఏంది? ఇప్పుడు ఇదంతా అనుగుణంలోకి తీసుకున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి మాటల పైన మేడిగడ్డకు మీరు ఎట్లా పోతారు? మేడిగడ్డకు పోయి మీరు ఏమేమి వ్యూహాలు రచిస్తారు? మేడిగడ్డకు పోవాలి, కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత క్రియేట్ చేయాలి, భారతీయ జనతా పార్టీ పైన వ్యతిరేకత క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ పైన సానుభూతి క్రియేట్ చేసే ప్లాన్ చేయండి అని చెప్పి కేసీఆర్ మేడిగడ్డకు సంబంధించిన టూర్ విషయంలో ఈ నేతలను అందరిని పిలిపించుకొని మాట్లాడుతున్నాడట. ఈ నేతలను అందరిని పిలిపించుకొని అనేకమైనటువంటి వ్యూహాలు రచిస్తూ ఉన్నాడట. ఇప్పుడు కేసీఆర్ నడుస్తున్నటువంటి అంశం అదే. ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోస్టును ఖతం చేయడానికి కేసీఆర్ అనేకమైనటువంటి వ్యూహాలు రచిస్తున్నాడు. ఆ వ్యూహాలలో భాగంగా ఈ ఎర్రవల్లిలో డ్రామా, ఈ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఇదే కథ. ఈ నందినగర్లో కేసీఆర్ సార్ ఉండకపోవడానికి గల కారణం ఇదే. ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోతే ఓ మస్తు మందిని పిలిపించుకోవచ్చు, వాళ్ళందరితో ముచ్చట పెట్టవచ్చు, వాళ్ళందరితో మాట్లాడవచ్చు అనే కథ. ఇప్పుడు ఏం లేదు, మే 1వ తారీఖు కేటీఆర్ మేడిగడ్డ పోతామని చెప్పి నోరు జారిండు, నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. మేము పోవడానికి రెడీగా ఉన్నాం, 3 పిల్లర్లు కుంగిపోతే ఇప్పుడు మొత్తం భూకంపం బద్దలైనట్టు కాదు కదా, మేము పోయి అక్కడ ప్రజలకు వాస్తవాలు చెప్తాం, మేము చూపిస్తాం తెలంగాణ ప్రజలకు అని కేటీఆర్ గప్పాలు కొట్టిండు. ఇప్పుడు ఇంకా ఏం చేస్తాడు? కేటీఆర్కి అసలు మెదడు ఖరాబ్ అయిందేమో అర్థమవుతలేదు. అరే 10 సంవత్సరాలు ఉన్నదే మీరు స్వామి, 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, కట్టింది మీరు, చేసింది మీరు. ఆర్థిక శాఖ మంత్రి ఆ రోజు హరీష్ రావు ఉన్నాడు, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఉన్నాడు. ఏమన్నా అర్థమవుతుందా మీకు? మీకు అర్థమవుతుందా? లేకపోతే అర్థం కాకుండా మాట్లాడుతున్నా అర్థమవుతుంది అసలు? అరే మీరే కట్టిరు, మీరే చేసి, మీరే పోయి, మేమే పోయి, మేమే చూపిస్తాం అంటే ఏం చూపిస్తావు? మీరు కూలగొట్టినమని చూపిస్తావా? లేకపోతే ఎవడన్నా బాంబులు పెట్టినని చూపిస్తావా? 4-5 ఉల్లిగడ్డ బాంబులు పెట్టి దాన్ని పేల్చేసినని చూపిస్తావా? ఏం చూపిస్తావు వాడికి పోయి? చేసిందే దొంగ పని మీరు. ఆ దొంగ పనిని కప్పిపుచ్చుకోవడానికి మే 1వ తారీఖు కాళేశ్వరం విజిట్ కోసం పోతారట కేసీఆర్ పోడట. మరి కేసీఆర్ నిజంగా దమ్ముంటే కేసీఆర్ పోవాలి కదా కాళేశ్వరం కాడికి, పోయి అక్కడ చూడాలి కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్మున్నది కాబట్టి ఆయన పోయి చూసిండు. మరి కేసీఆర్కి ప్రతిపక్ష పార్టీ నేత, తెలంగాణ ప్రజల పక్షాన్ని ఉండాల్సినటువంటి వ్యక్తి, మరి దమ్ము లేదా? కాళేశ్వరం కాడికి పోయి చూడాల్సినటువంటి బాధ్యత కేసీఆర్కు లేదా? మరి ఎందుకు పోతలేడు? అంత భయం ఎందుకు అవుతున్నది? సో ఇప్పుడు కేసీఆర్ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది, కేసీఆర్ పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ పోకుండా కేసీఆర్ ఒక టీంని రెడీ చేస్తున్నాడు. ఆ టీంని మేడిగడ్డకు పంపించి ఆ మేడిగడ్డలో వీళ్ళే ఒక డ్రామా క్రియేట్ చేసి ఈ డ్రామాని కాంగ్రెస్ పార్టీ పైన, బీజేపీ పార్టీ పైన బుడత జల్లడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఇదే కీలకమైనటువంటి డ్రామా వీళ్ళది. అవసరం అనుకుంటే ఆ ఖర్చు మేమే భరిస్తామని కూడా అంటారు దొంగలు. అట్లా కూడా చేసే అవకాశం ఉంటుంది.
సింపుల్ ఏం లేదు. మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ రహస్యమైనటువంటి భేటీ పెడతా ఉన్నాడు. కల్వకుంట్ల కవితకు అరెస్ట్కి సంబంధించిన అంశంలో, తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అలయన్స్ విషయంలో పొత్తు పెట్టుకుంటామా వద్దా, లేకపోతే కవితకును అరెస్ట్ చేస్తే ఎట్లా అడ్వాంటేజ్ ఉంటుంది, ఏ విధంగా ముందుకు పోదామనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా సమాచారం వస్తున్నది. చూద్దాం ఏం జరగబోతుందనేది.